సంగారెడ్డి జిల్లా పట్టణ చెరువులోని మైత్రి స్టేడియంలో ఈ నెల 4 నుండి ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ 2023 ను ప్రారంభించనున్నట్లు ఎండిఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం పృథ్వీరాజ్ తెలిపారు. పటాచెరు ప్రాంతంలోని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు మానసిక ఉల్లాసం స్నేహభావం పెంపొందేందుకు ప్రతి ఏటా ఈ టోర్నమెంట్ను జరపనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ ఈ నెల 12వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ క్రిసాట్ జీహెచ్ఈఎల్ తోషిబా తదితర కంపెనీల ఉద్యోగులు పాల్గొనున్నట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ పాల్గొంటారని అన్నారు. పటాన్చెరులో ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఒక ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. దానికి మెయిన్ ప్రమోటింగ్ రీజన్ మన ఎండిఆర్ ఫౌండేషన్ నుంచి మేము అన్నోన్ డెడ్ బాడీస్కి, స్పోర్ట్స్కి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి అందరికి హెల్ప్ చేస్తాము. అందులో నుంచి సపరేట్ డివిజన్ యంగ్ లీడర్ అసోసియేషన్ ఫర్ పాలసీస్ అమెండ్మెంట్స్ అండ్ ఆర్టికల్ చేంజెస్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము పటాన్చెరులో. దాని ప్రమోషనల్ యాక్టివిటీగా ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎక్కడ ఎవరు పెట్టలేండి ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం పటాన్చెరులో. ఏషియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ ఉన్న మన పటాన్చెరులో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 70 ఎంఎన్సీస్లో నుంచి మేము ఆల్మోస్ట్ 45 మెంబర్స్ మాకు ఇంట్రెస్ట్ చూపించిండ్రు. అందులో నుంచి 26 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి పెడుతున్నాము. ఇందులో ఇక్రిసాట్, కిర్బీ, మళ్ళీ బిహెచ్ఎల్, ఓడిఎఫ్, ఎంఆర్ఎఫ్, వెల్జన్, గ్లాండ్ ఫార్మా, హ్యామండ్ పవర్ సొల్యూషన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అది ఈ వీకెండ్ వచ్చే వీకెండ్ రెండు వీకెండ్స్ కలిపి చేస్తున్నాం. అయితే దీనికి ప్రతి ఒక్క ఎంప్లాయీస్, మరి అలానే కంపెనీ డైరెక్టర్స్, యూనియన్స్ అందరూ ఫ్రెండ్లీ అండ్ కాంపిటేటివ్ మేనర్లో ఈ టోర్నమెంట్ని ఒక ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చి దీన్ని మనము ముంగట తీసుకెళ్లాలని చెప్పి అందరినీ హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తున్నాము. ఈ కంపెనీలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క కంపెనీకి విష్ ఏ వెరీ గుడ్ లక్. అయితే ఇది ఇప్పుడు యంగ్ లీడర్ అసోసియేషన్ అని చెప్పి ఎందుకు స్టార్ట్ చేసినాము అంటే, ఒకటి ఫస్ట్ ఈ నెక్స్ట్ రాబోయే వచ్చే జనరేషన్స్లో ఈ స్టూడెంట్స్ అన్నిటికీ కొన్ని మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, వాళ్ళని కొద్దిగా గైడ్ చేయాల్సి వస్తుంది. ఎడ్యుకేషనల్ గైడెన్స్ కానీ, సైబర్ అవేర్నెస్ ఫ్రాడ్ కానీ, పోనీ యాంటీ ర్యాగింగ్, యాంటీ బుల్లింగ్ కానీ, ప్లస్ స్పోర్ట్స్ రిహాబిలిటేషన్ కానీ, స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ కానీ, ఎడ్యుకేషనల్ ఫినాన్షియల్ ఎయిడ్ కానీ, ఇవన్నిటి గురించి యంగ్ లీడర్ అసోసియేషన్ అని చెప్పి ఫామ్ చేసినాము. దాన్ని అందరం మేము ముందుకు తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. అయితే దీనికి ఈ టోర్నమెంట్కి స్పెషల్ గెస్ట్గా డాక్టర్ ఆంజనేయ గౌడ్, మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ గారు దీనికి స్పెషల్ గెస్ట్లాగా వస్తున్నారు. అండ్ దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు మన మైపాలెడ్డి గారు కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ హెల్త్ హరీష్ రావు గారు కానీ, మళ్ళీ టీఎస్ఐసి చైర్మన్ బాలమల్లు గారు, వీళ్ళందరినీ స్పెషల్గా వెళ్ళి ఇన్వైట్ చేసి వాళ్ళు కూడా అందరూ చాలా మంచి టోర్నమెంట్ పెడుతున్నాం అని మాకు కూడా బాగా ఎంకరేజ్ చేసిండ్రు. వాళ్ళు కూడా వస్తామని చెప్పి అన్నారు. అండ్ ఇందులో ఉన్న పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికి మేము మా సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కంపెనీలో ఇంక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అందరికీ మేము స్పెషల్గా మా ఇన్విటేషన్స్ ప్రతి కంపెనీ ఎండికి కలిసి ఇన్విటేషన్స్ ఇచ్చి